నిజంగానే విప్లవ నాయకురాలు. పురిచి తలై అని పదానికి, విప్లవ నాయకురాలు అనే పదానికి బహుశా చాలా చక్కగా అర్థం ఉందనేది కూడా నా ఉద్దేశం. గొప్ప నాయకురాలు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని మరి రాజకీయాల్లో మేటి నాయకురాలుగా ఎదిగారు. తమిళనాడు నిజంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసినటువంటి, ప్రజలు తీరు చూస్తుంటే, ఇప్పుడు వాళ్ళు గుండెలు బాదుకునే తీరు చూస్తుంటే ప్రజల గుండెల్లో ఏ విధంగా నిలిచిపోయిందా జయలలిత గారు అన్నట్లుగా ఉంది. జయలలిత గారు చనిపోవడం అనేది చాలా చాలా తీరని లోటు తమిళనాడు రాజకీయాల్లో కానివ్వండి, అలాగే దేశ రాజకీయాల్లో కూడా ఒక తీరని లోటు అనేది నా అభిప్రాయం.